హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి పోస్టల్ జీడిఎస్ షెడ్యూల్ 1 జనవరిలో వచ్చిన నోటిఫికేషన్ షెడ్యూల్ 1 అంటారు. ఈ 2023కి సంబంధించిన దాని గురించి నాకైతే ఇప్పటికి వచ్చేసి కామెంట్ సెక్షన్ లో కొన్ని వేల కామెంట్స్ అయితే వచ్చైతే ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే, బ్రో నాకు 8.5 వచ్చింది, నాకు జాబ్ వస్తుందా? నాకు 9.0 వచ్చింది, నాకు జాబ్ వస్తుందా? 9.7 వచ్చింది, అలాగే నాకు వచ్చేసి 9.8 వచ్చింది, నాకు జాబ్ వస్తుందా? నాకు 588 మార్క్స్ వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా? నాకు 600 out of 600 వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా? నాకు 10/10 వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా? సో ఇలాగ వచ్చేసి నాకైతే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. మనకి ఎంత మెరిట్ ఉంటే జాబ్ వస్తుంది, నాకు ఈ మెరిట్ ఉంది జాబ్ వస్తుందా లేదా అని అయితే చాలా మంది అయితే అడగడం అనేది జరుగుతుంది. సో దీని గురించి కంప్లీట్ గా నేను ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గానీ చూసినట్లయితే ఒకవేళ మా డివిజన్ లో నేను తప్ప ఇంకెవరు అప్లై చేయలేదు, నా మెరిట్ వచ్చేసి తక్కువగానే ఉంది, అలాంటప్పుడు నేనే అప్లై చేశాను కాబట్టి అక్కడ మెరిట్ నాదే ఉంటది కాబట్టి నాకు అనేది జాబ్ అనేది ఇస్తారా అన్న దాని గురించి కూడా చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. దీని గురించి కూడా కంప్లీట్ గా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. మీకు డౌట్ ఉంటే క్లారిఫికేషన్ అయితే అయిపోతుంది అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు, మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఈ పోస్టల్ జీడిఎస్ అనేవి మన అందరికీ తెలిసిందే, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ తో వస్తాయి. మెరిట్ బేసిస్ అనే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి కొన్ని ఏరియాలను అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం అయితే అప్లై చేసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకున్న ఏరియాల్లో మనకు మెరిట్ గానీ ఉండినట్లయితే, అంటే మనం ఎన్ని ప్లేసులు అయితే సెలెక్ట్ చేసుకొని మనం అయితే ప్రిఫరెన్స్లు అయితే పెట్టుకుంటామో అన్ని ప్లేసుల్లో మన మెరిట్ అనేది కంపారిజన్ చేస్తారు. మనతో పాటు అప్లై చేసిన వాళ్ళ మెరిట్ ని కూడా కంపారిజన్ చేస్తారు. మనతో పాటు వేరే వాళ్ళని కంపారిజన్ చేసినప్పుడు వేరే వాళ్ళకంటే మన మెరిట్ గానీ ఎక్కువ గానీ ఉండినట్లయితే మనకైతే జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఒకవేళ ఒకే ప్లేస్ లో ఇద్దరికి సేమ్ మెరిట్ ఉంది, అలాంటప్పుడు అనేది ఏజ్ అనేది చూడడం అనేది జరుగుతుంది. ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ గా అయితే ఉంటుంది. దీంట్లోనే మీకు వచ్చేసి రెండు డౌట్లకి ఆన్సర్ అయితే దొరికింది అనమాట. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మా డివిజన్ లో ఎవరు అప్లై చేయకపోతే తక్కువ మార్కులు ఉన్నా కూడా నాకు జాబ్ వస్తుందా నేను అప్లై చేస్తే అన్నారు కదా. సో సెలక్షన్ ప్రాసెస్ ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఎవరు అప్లై చేశారు లేదు అనేది అయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధం అయితే లేదు. మెరిట్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఏరియాలు అప్లై చేస్తారు, మెరిట్ లేని వాళ్ళు కూడా మనకైతే కొంత ఏరియాలు అయితే అప్లై అయితే చేయడం అనేది జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఏదైతే ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఏరియాలో మనదే టాప్ గానీ ఉండినట్లయితే స్కోరింగ్ అనేది మనకే మెరిట్ గానీ ఉండినట్లయితే ఎక్కువ అయితే మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. గుడ్డిగా ఒకటైతే గుర్తు పెట్టేసుకోండి, మీరు అప్లై చేసుకున్న ప్లేస్ లో మీకు గానీ మెరిట్ గానీ ఎక్కువ గానీ ఉంటే అది ఎంతైనా కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9 పాయింట్స్ కావచ్చు, 550 మార్క్స్ కావచ్చు, 540 మార్క్స్ కావచ్చు, మీకు కంపల్సరీగా జాబ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఇంకోటి అయితే గమనించాలన్నమాట, అలా అని చెప్పేసి తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళందరూ అయితే హోప్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈ జాబ్ మీద ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఛాన్సులు అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ గా మనం కానీ చూసినట్లయితే ఒక 3 సంవత్సరాల నుంచి 10/10 600 out of 600 ఎక్కువగా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాకు 8.5 ఉంది, నాకు 9.0 ఉన్నాయి, నాకు జాబ్ వస్తుందా, నాకు 9.7 ఉంది, ఇలాగైతే చాలా మంది అయితే అడుగుతున్నారని అయితే చెప్పాను కదా. దానికి సమాధానం ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఎంత మెరిట్ ఎక్కువ ఉంటే అంత జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా, నేను ఇందాక చెప్పినట్లు ప్రిఫరెన్స్ లు కూడా మనకు వచ్చేసి జాబ్ రావడానికి మెయిన్ కారకంగా అయితే ఉంటాయి. కానీ మనం ఏ ప్లేస్ లో అయితే పెట్టుకుంటామో ఆ ప్లేస్ లో వచ్చేసి మనకంటే ఎక్కువ మెరిట్ ఉండదు అనేది అనుకోకండి. తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే, ఎప్పటికైనా సరే ఇప్పుడు ఎక్కువ మంది 10/10 వాళ్ళు ఉన్నారు అండ్ 600 out of 600 వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు వచ్చేసి మనకంటే ఎక్కువ మెరిట్ వాళ్ళే ఉంటారన్నమాట. ఈ జాబ్ మీద హోప్ అయితే తక్కువగా అయితే పెట్టుకోండి, రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయండి. ఒకవేళ రిజల్ట్స్ లో కానీ మీకు కానీ తక్కువ మెరిట్ ఉన్నా కూడా జాబ్ కానీ వచ్చినట్లయితే మీ అంత లక్కీ ఎవరైతే ఉండరన్నమాట. ఒకవేళ అలా కానీ జాబ్ కానీ వచ్చినట్లయితే సంతోషంగా జాబ్ అయితే చేసుకోండి అనమాట. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోతే మీరైతే లైట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు మార్క్స్ పరంగా కానీ చూసినట్లయితే యావరేజ్ తీయరు, పాయింట్స్ పరంగా యావరేజ్ అయితే తీస్తారు. 10 out of 10 వచ్చిన వాళ్ళకి 95% అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి 570 మార్క్స్ కంటే ఎక్కువ కానీ ఉండినట్లయితే వాళ్ళకు వచ్చేసి 95% కంటే ఎక్కువ మెరిట్ అయితే ఉంటుంది. సో మనకు 570 నుంచి 600 లోపల చాలా మందికి అయితే వచ్చున్నాయన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అయితే
మీరైతే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ లో మీకు గాని ఎక్కువ మెరిట్ ఉంటే మీకు జాబ్ వస్తుంది. అది ఎంతైనా కావచ్చు, అది 9 పాయింట్స్ కావచ్చు, 8 పాయింట్స్ కావచ్చు, 10 పాయింట్స్ కావచ్చు, ఎంతైనా సరే. కానీ ఇంకోటి కూడా గమనించాలని అయితే నేనైతే చెప్తున్నా, ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సో హోప్ జాబ్స్ మీద హోప్స్ అయితే తక్కువగా అయితే పెట్టుకోండి, రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి క్లియర్ గా వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అండ్ అలాగే ఐ కార్డ్స్ లో అయితే ఇస్తాను, ఆ వీడియోని అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.